హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దీన్ని తినేద్దాం. ఇదేందో చెప్పుకొని చూద్దాం. సూపర్ డూపర్ ఆమ్లెట్. ఆమ్లెట్ ఎందు ఎలా ఉందనుకుంటున్నారా? గబగబా ఎలా తయారు చేస్తాను చూసి వచ్చేస్తారా? చూసినాన్ని అంతరం నేను తింటూ ఉంటాను. ఓకే, దాంట్లో మనం కొంచెం డిఫరెంట్. అది ఆపేస్తేమో, ఇది ఆనియన్కి మొలకల్లాగా వచ్చిందనమాట. దీన్ని మనం సన్నగా కట్ చేసుకుందాం. లైట్ ఆపేస్తే కనబడదు, లైట్ ఉంటే ఒకలాగా కనిపిస్తుంది. చెక్క కాదు కదా, అందుకని జాగ్రత్త ఉంది. ఓకే, ఎర్రగడ్డల్ని ఇలా సన్నగా తరిగేసుకున్నాం. సన్నగా తరిగేసిన ఎర్రగడ్డల్ని ఇప్పుడు మనం, ఇప్పుడు ఇవి వచ్చి బచ్చలాకులు, చెట్ల నుంచి కోసుకొచ్చాను కానీ నిన్న కోసుకొచ్చాను అందుకని కొంచెం వాడినట్టయి, నీళ్ళు చల్లాను. చెట్ల నుంచి కొయ్యడము ఆ చూపిద్దాం అనుకుంటే చాలా పెద్ద వానుండింది, అందుకని చూపించలేకపోయాను ఈ కోసేటప్పుడు. ఇప్పుడు మనం వీటిని సన్నగా కట్ చేసుకుందాం. బచ్చలాకులు రెండు రకాలు ఉంటాయి కదా, బచ్చలాకులు ఒకటి వచ్చి అంటే రెడ్గా ఉంటుంది, ఇది వచ్చి వైట్ అంటే గ్రీన్గా ఉండేదన్నమాట. తెలుపు ఎరుపు అంటారు మామూలుగా అయితే, ఇంకా ఇది గ్రీన్ అన్నమాట, రెడ్ కాకుండా. ఇలా సన్నగా తరిగేసుకున్నాం దీన్ని కూడా. పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా తరిగేసాం. ఇవి బీన్స్, బీన్స్ కూడా సన్నగా తరిగేసుకుందాం. సన్నగా తరుక్కోవాలి, లేకపోతే ఉడికేది కష్టం.
ఇదే వెరైటీ ఏం కాదు, ఎగ్ ఆమ్లెట్నే మనం కొంచెం ఇలా డిఫరెంట్గా చేసుకుందాం అంతే, అదేం కొత్త వెరైటీ ఏం కాదు. ఎగ్ ఆమ్లెట్నే కొంచెం హెల్తీగా డిఫరెంట్గా తయారు చేసుకుంటాం, అందరూ చేసేలాగా కాకుండా మనం కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అంతే. ఇవి మనం కట్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ. ఇప్పుడు ఇవి గుడ్లు, వీటితో మనం డిఫరెంట్ ఆమ్లెట్ అనేది చేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు డిఫరెంట్ ఆమ్లెట్ తయారు చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కట్ చేసుకున్న అదే తురుముకున్న క్యారెట్, అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, బీన్స్, తర్వాత వచ్చి ఆనియన్స్ తర్వాత ఆకు బచ్చలా కట్ చేసాం కదా అదన్నమాట వేసేస్తున్నాను. మనం కట్ చేసుకున్నటువన్నీ వేసేసాం కదా, దానికి మనం ఏం చేస్తామంటే కొద్దిగా పసుపు దీన్ని ఇలా వీటి పైన చల్లేసుకోవాలన్నమాట, ఎందుకంటే మళ్ళీ కోడిగుడ్డు కొట్టినప్పుడు కలవదు. ఉప్పు మనకి రుచికి సరిపడా ఉప్పు ఫస్ట్ వీటిపైన ఇలా చల్లేసుకుంటే మిక్స్ చేయడానికి బాగుంటుంది. పౌడర్ లాగా అలా వేసేసామనుకోండి అప్పుడు ఏంటంటే ఎగ్కి అది ఉండలు ఉండలుగా ఉంటుంది, కానీ కొంచెం కలవడం అయితే కష్టమవుతుంది. మనం గుడ్లు 4 గుడ్లు తీసుకున్నాం కదా, వాటిని ఇలా పగలగొట్టి వేసేద్దాం. ఇప్పుడు వీటిని మనం మిక్స్ చేద్దాం. మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, చేసేసుకున్నాం ఇంకా బాండలు పట్టేసుకొని చేసేద్దాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు దోసపైనం పెట్టేసుకొని బాగా వేడైపోయింది, వేడైపోయినాక ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఆమ్లెట్ అడగంటకుండా మనకి బాగుంటుంది. సిమ్లోనే పెట్టేశాను, అంటూ బాగా ఇది కాగిపోయింది కాబట్టి సిమ్లో పెట్టేశాను అన్నమాట.
దీన్ని కొంచెం సిమ్లోనే బాగా కాలనిద్దాం ఫ్రెండ్స్. సిమ్లో పెట్టేస్తున్నాను, బాగా కాలనిద్దాం. ఇప్పుడు మనం ఇది సగం వేగిన తర్వాత మిరియాల పొడి, మనం దంచుకుంటే కొంచెం ఒక్క లొక్కలుగా ఉంటుంది, అంగట్లో తెచ్చేదంటే అంత మరీ మెత్తగా ఉన్నా బాగుండదు. కొంచెం ఒక్క లొక్కలుగా మిరియాల పొడి చల్లేసుకుందాం దంచేసుకొని. చల్లేసాను, అయిపోయింది. మంట కొంచెం మీడియంగా పెట్టాను, అంటే మరీ స్లో కాకుండా మరీ ఎక్కువ కాకుండా పెట్టాను. ఇప్పుడు మనం కాలిందా ఏమో ఒకసారి ఇలా చూద్దాం. చూసుకుంటేనే మనకు అడుగులు మారిపోతుందా ఏంటనేది మనకు తెలుస్తుంది. ఓకే, మాడిపోలేదు, లిమిట్గానే కాలు ఉన్నది. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ దోశలు చినిగిపోతుంది ఏమో, పక్క నుంచి నాకు వాటం లేదు అందుకని ఇటు పక్క నుంచి చేస్తున్నాను. పెట్టుకున్నాం ఎందుకంటే మళ్ళీ మన కొంచెం షార్ప్ తీసుకోవడం బెట్టు. ఆయిల్ కూడా బాగానే పడిందన్నమాట. ఎందుకంటే ఈ పక్కనే వాటర్ ఉంది, ఆ పక్క లేదు వాటర్ ఉన్నది. చాకు పెట్టడం వల్ల అంటే అటు సైడ్ వరకు కాలేదు కాబట్టి కొంచెం కొంతసేపు అలా ఉంచేస్తే సిమ్లో కాలనిచ్చాను, బాగా కాలిపోయింది. లోపలి కూడా ఉడికిపోయి ఉంటుంది ఫ్రెండ్స్, ఏం కాలేదు ఉండదు, బాగా ఉడికిపోయి ఉంటుంది. చూద్దామా కొంచెం, చూడండి గుడ్డు బాగానే ఉడికిపోయింది, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం ఫ్యాన్ తీసేసి దీన్ని ఫ్యాన్ వేరే దానిపైన పెట్టేద్దాం. ఇప్పుడు మనం
చాలా కాలుతూ ఉంది, పట్టుకోవడానికి అవ్వట్లేదు. చేపని కోసినట్టుంది చూడడానికి. కొంతమంది చేత్తో ఎందుకమ్మా తాకుతావు అంటారు, కానీ తప్పదు కదా, చేత్తో తాకకపోతే ఇంకా తప్పదు. కరెక్ట్గా ఎన్ని వచ్చాయి? 1, 2, 3, 4, 5 12 వచ్చాయి కరెక్ట్గా. బాగుందా మన వెరైటీ ఆమ్లెట్? నచ్చిందా? చూసా చూసారా ఎలా తయారు చేశాను, చాలా టేస్ట్గా ఉంది. ఈటింగ్ వీడియో చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియో చూడండి.